లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని మాక్లూర్ ఎస్ఐ రాజారెడ్డి హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రతి ఒక్కరూ అవగతం చేసుకుని సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం ఎస్ఐ రాజారెడ్డి పర్యటించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ప్రధాన వీధుల్లో ఖాళీ నాటకన పర్యటిస్తూ కరోనా వ్యాధి కట్టడి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఐ రాజారెడ్డి ప్రజలకు వివరించి చెప్పారు. లాక్డౌన్ విధించిన నాటి నుండి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ ను మరింత కట్టుదిట్టం చేసేందుకు తమకు ఖచ్చితమైన ఆదేశాలు వచ్చాయని ఎస్ఐ రాజారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఏ ఒక్కరు కూడా బయటకు రాకూడదని హెచ్చరించారు. మాస్క్ లేకుండా బయట కనిపిస్తే 1000 రూపాయల జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి లాక్డౌన్ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడను. ఈరోజు లాక్డౌన్ విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశంతో మాక్లూర్ పోలీసు వాళ్ళు కల్లెల గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు చూసిన విషయం ఏంటంటే కల్లెల్లో ఎలాంటి లాక్డౌన్ నిబంధనలు పాటించడం జరిగినట్లు కనబడడం లేదు. ఈ రోజు నుంచి పోలీసు వారు మట్టిలో వచ్చి మీ దుకాణాలు ఓపెన్ ఉన్నా, హోటల్స్ ఓపెన్ ఉన్నా లాక్డౌన్ వయలేషన్స్ ఎవరు చేసినా, అట్లాగే వితౌట్ వ్యాలిడ్ రీజన్ అనవసరంగా రోడ్ల మీద ఎవరైతే తిరిగితే వాళ్ళ వెహికల్ సీజ్ చేస్తూ ఆ వెహికల్ పైన వచ్చిన వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ లాక్డౌన్ పరంగా